హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్మైలీ. నేనైతే ఈరోజు జీడి ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. మరి నేనైతే ఒక 4 మామిడికాయలు అయితే తీసుకొని బాగా కడిగి వాటర్ అయితే ఏం లేకుండా మంచిగా తుడిచి పక్కన పెట్టుకున్నానండి. వీటిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ ముక్కలను అయితే మెజర్ చేస్తున్నానండి. ఎందుకంటే కారం ఉప్పు మెజర్మెంట్స్ కోసం ఈ ముక్కలను అయితే మెజర్ చేస్తున్నానండి. నాకైతే ఈ చిన్న కప్పుతో 2 కప్పుల వరకు అయితే ముక్కలు అయ్యాయండి. 2 కప్పుల ముక్కలకి 1 కప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. వీటన్నిటిని ఇప్పుడు పక్కన తీసుకొని పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి కొన్ని మెంతులు అయితే తీసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. కలర్ చేంజ్ అయినాక ఇది పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం జీలకర్రను కూడా వేసుకొని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. జీలకర్ర మెంతులు మంచిగా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ రెండింటిని మంచిగా చల్లారిన తర్వాత రెండింటిని కలిపి జీలకర్ర మెంతుల పౌడర్ చేయాలండి. ఆ తర్వాత ఆవాలను కూడా ఇలానే రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టి కచ్చా పచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక ప్యాన్లోకి పచ్చడికి సరిపోయేంత ఆయిల్ అయితే తీసుకోవాలండి. ఆయిల్ అంతా బాగా వేడైన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు వేసి జీలకర్ర ఆవాలు మంచిగా గోలే వరకు వేయించాలండి. అవి గోలిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి మనం ఇంతకుముందు కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసేయాలండి. అల్లం ముద్దనైతే ఇందులో వేసేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమం అయితే మొత్తం కంప్లీట్గా మొత్తం చల్లారనివ్వాలండి. చల్లారే వరకు ఈ మిశ్రమాన్ని మొత్తం పక్కన పెట్టేసేయాలండి. ఇప్పుడు ఇప్పుడైతే ఈ మిశ్రమం అంతా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఇంతకుముందు మెత్తగా పొడి చేసి పెట్టుకున్న ఆవపిండిని అయితే 2 చెంచాల ఆవపిండిని అయితే వేస్తున్నానండి. అలాగే ఇందులో 1 చెంచా మెంతి పొడి కూడా వేస్తున్నానండి. 2 చెంచాల ఆవపొడి, 1 చెంచా మెంతి పొడి అయితే సరిపోతుందండి. ఇంతకుముందుకు మనం ఏ కప్పుతో అయితే మామిడికాయలు తీసుకున్నామో 2 కప్పుల మామిడికాయలు అయినాయి కదండి. ఇప్పుడు 1 కప్పు కారం అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఆ కప్పుతో 1 కప్పు కారం తీసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు వరకు అయితే ఉప్పు తీసుకున్నానండి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఆయిల్లో మంచిగా పర్ఫెక్ట్గా కలిసే వరకు అయితే కలుపుకున్నానండి. ఉప్పు, కారం, ఆవపొడి, మెంతి పొడి మొత్తం ఆయిల్లో మంచిగా కలిసే వరకు కలిపేసుకొని ఇందులోకి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు, ఆ ముక్కలన్నిటిని ఈ మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ మొత్తం ఆ మిశ్రమం అంతా కారం వెల్లుల్లి కారం ముద్ద అంతా ఈ ముక్కలకి మంచిగా పట్టేలాగా అయితే కలుపుకోవాలండి. ఈ కారంలోకి ఆ మామిడికాయలన్నీ వేసి ఈ కారం అంతా ఆ ముక్కలకి బాగా పట్టేలాగా అయితే కలిపేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మామిడికాయ జీడికారం పచ్చడి అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మామిడికాయ జీడి పచ్చడి రెడీ. మీరు కనుక ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.